ఊపు వచ్చింది వెంటికి కాదు, వెనకాల పెట్టారు. ఎవరు అనుకున్న ముందుంటే అటు నుంచి పోయేవాడిని అసలు. ఎందుకు సార్ ఫనీ ఉన్నాడనా? సెల్ ఫోనా అన్నాను అక్కడ అక్కడ వైబ్రేషన్ అంటే దీనికి కూడా ప్లేస్మెంట్ ఉంటుంది. సెల్ ఫోన్ కూడా, సెల్ ఫోన్కి ఉండేది ఓన్లీ జీలోనే. హాయ్ నమస్తే అండి అందరికి. హాయ్ సార్, అంటే లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు, ఒక వెలుగుని తీసుకొచ్చారు ఈవెంట్లో. గెటప్ ఏంటి సార్? ఇది సీను అని కోతులు ఆడించుకునేవాడిని. కోతులు నిన్ను కాదు, నువ్వు టెన్షన్, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కోతులు ఆడించుకునే నిన్ను అంటే ఆటోమేటిక్ సార్. అది కోతులు అంటే సడన్గా ఎక్కడ లేని సార్ బాగాలేదని వచ్చేసింది. హాయ్ సార్. సో కోతులు ఆడించుకునేవాడు, మళ్ళీ ఈ ఫోన్కి ఏం సంబంధం సార్? నా కోతి పేరు జ్యోతి. ఓకే. అది నా జీవితంలో ఒక వెలిగిస్తుంది అన్నమాట. ఆహా. అది నా లైఫ్ ఉంటే అదే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. బతకడం కోసం ఎలా బతకాలనుకున్న టైంలో మా జ్యోతి తెచ్చి ఒక ఫోన్ ఇస్తుంది అన్నమాట. ఓకే. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి జరిగే సిచ్యుయేషన్స్ వల్ల అసలు ఏంటి అనేది తెలుసుకున్నాం. నా క్యారెక్టర్ అసలు ఏంటి, లైఫ్ అంటే ఏంటి అనేది దాని ద్వారా అన్నమాట. జనరల్గా ఏంటంటే డైరెక్టరు కథను తీసుకెళ్తూ ఉంటాడు, దీంట్లో ఫోనే అనమాట. అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరి కథలు కలుపుకొని తీసుకెళ్తూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కథ. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఫోన్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. నువ్వు కాదు, ఫోన్. ఫోన్ అంటే మీ మీ జీవితంలో జ్యోతి గారు తెచ్చిన ఫోన్ మంచిగా ముందుకు వెళ్తుంటుందా జీవితంలో, లేకపోతే మళ్ళీ ఏదైనా నెగిటివ్ అవుతుంది ఫోన్ ద్వారా? ఒకసారి సినిమా వేసేయండి, కూర్చో సార్. అందరిని అడుగుతున్నారు సార్, ఎవరు చెప్పట్లేదు సార్. మీ జీవితంలో పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది అంటే చాలా పాజిటివ్. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు, ఓ డైరెక్టర్ క్యారెక్టర్ ఇచ్చాడు, ఓకే ఓకే, మేకప్ మీద గెటప్ ఇచ్చాడు, అన్ని పాజిటివ్ గానే. అయితే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారిని క్వశ్చన్స్ అడుగుతున్నాం ఫోన్ ఫోన్ గురించి. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా? అలా కాదు సార్, మీరు ఉన్నారు కదా, మీ మనసు ఉంటే చాలు సార్, ఒరిజినల్ అదే కదా సార్. నేను రిలీజ్ సార్, డైరెక్టర్ గారు నెక్స్ట్ వీక్ ఏమైనా రిలీజ్ అయ్యింది అంటే డౌట్ వచ్చింది అసలు ఇంత సెటప్ ఇంత ఎవరు నెక్స్ట్ వీక్ ఏమో ప్రీ రిలీజ్ సార్? ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, రిలీజ్ కి దద్దరి వెళ్ళిపోతుంది సార్. అంతే, ఎందుకంటే ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారు సినిమాలో, మీరున్నారు, ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయింది. సో శ్రీనివాస రెడ్డి గారు, మీ లైఫ్ లో ఫోన్ ఎంత ఇంపార్టెంట్? మీరు బాగా ఎక్కువగా వాడుతుంటారా, లేకపోతే అవసరానికే వాడుతుంటారా? వాడుతూ ఉంటాం కానీ అవసరానికే వాడుతూ ఉంటాం, మరీ ఎక్కువే వాడను నేను. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అవి ఇవి అన్ని గ్రాములు గ్రాముల్లోనే కొంచెం కొంచెం ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా అన్ని గ్రాములు గ్రాములు ఎక్కువ ఎక్కువ ఏది వాడరు. అనవసరమైన టెన్షన్. ఎలాంటి టెన్షన్ అంటారు ఇప్పుడు? అగోండి, ఈ అమ్మాయి ఉంది కదా, హిమజ గారు, ఈ ఇప్పుడు ఇక్కడ ఏం వీడియో చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అసలు ఏ ఫంక్షన్కి వచ్చామని ఆలోచిస్తుందా? అవును సార్, వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది ఆయన, యూట్యూబర్. బస్సు లైట్ పడ్డా కదా, హాయ్ నేను బస్సు లైట్ పడింది అని అసలు మామూలుగా ఉండదు. అసలు దాంట్లో ఇరుక్కున్నామంటే ఇక తప్పదు బాధ్యత చెయ్యాలి, ఎందుకంటే అది డబ్బులు ఇస్తూ ఉంటుంది నెల నెల. అచ్చా అచ్చా. అంటే ఇరుక్కోవడం గురించి మాట్లాడితే ఇప్పుడే ఈ ఫోన్ కూడా చెప్పింది పృథ్వీ గారి జీవితంలో నేను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అని. చాలా మంది జీవితాల్లో ఒక్కరిగా చాలా మంది నొక్కంగానే ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట చాలా మంది అన్న. ఓకే సార్, ఈ ఫోన్ వచ్చి ఈ ఫోన్ వచ్చి మంచి చేసిందంటారా అకార్డింగ్ టు యూ ఎంతవరకు? అంటే కొందరేమో మా అబ్బాయి చెడిపోయాడంటే చెప్పలేము, వాడుకున్న దాన్ని బట్టి గ్యారంటీగా సెల్ ఫోన్ అనేది చాలా అవసరం. ఒకప్పుడు ఏంటంటే రవిని కలవాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈవెంట్కి వచ్చి ఈలోపు నిన్ను పిలిచే లోపు జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది. అవును సార్. అంటే అత్యవసర పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుద్ది. ఈ మధ్య మరీ అసలు మా డ్రైవరు కొత్త డ్రైవర్ని నన్ను పెట్టుకొని హైదరాబాద్ తెలుసా అంటే గూగుల్ ఉంది కానీ అన్నాడు. అవును అవును. అంటే అంత ఈజీ అయిపోయింది అన్నమాట, అదే తీసుకెళ్ళిపోద్ది. ఓసారి ఇట్లా అమెరికాలో చాన్నాళ్ళ క్రితం బయలుదేరి వెళ్తా ఉన్నావు, హోటల్కి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్ అప్పుడు అది భలే ఉంది ఏంది, యువర్ టేక్ లెఫ్ట్, యువర్ డెస్టినేషన్ ఇది లెఫ్ట్ అనగానే చూస్తే శ్మశానం ఉంది. ఇదేందన్న డెస్టినేషన్ లెఫ్ట్ అనగానే శ్మశానం ఉంది అంటే అన్న అది హోటలు, కొంచెం ముందుకు ఆగామన్నాడు. అప్పుడప్పుడు చదురుకుపోవాలి అంతే. భవిష్యత్తులో రాను రాను అప్డేట్ అయిపోయి యు టేక్ రైట్ టర్న్ అని ఉండదు, అరే రైట్, అరే రైట్ తీసుకో, ముందుకు పోతున్నావు ఏంటి, ఇట్లా బూతులు కూడా వచ్చేస్తాయి అప్డేట్ అవుతూ ఉంటుంది. చాలా సెల్ ఫోన్ మాత్రం వాడుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం. ఇక కొందరు అంటే ఒక దశ అనేది ఉంటుంది, ఆ టైంలో మనం జాగ్రత్త కనిపెట్టుకుని ఉండాలి. ఎవరినైనా సరే, ఫోన్నైనా సరే, పిల్లలనైనా సరే, ఎవరినైనా ఆ టైంలో మనం మన ఎలికే ట్రాక్ అన్నమాట. మంచిగా ఎక్కితే మంచిగా వెళ్తాం, ఇటు వెళ్తే ఇటు వెళ్తాం. ఓకే. ఫోన్ వల్ల మాత్రం చాలా ఉన్నాయి, అంటే అన్నీ అప్డేటెడ్, ప్రతిదీ చాలా మన చేతుల్లోనే ప్రపంచం ఉందన్నమాట. ఓకే.
మా అసోసియేషన్ ఎలక్షన్లు కూడా ప్రపంచం అంతా చూసింది. అంటే ఒకప్పుడు జరిగేది తెలిసేది కాదు, ఇప్పుడు అందరికీ తెలుసు. అక్కడ ఈ ఈవెంట్ కూడా ఇప్పుడు అందరి చేతుల్లో, రేపు ఎల్లుండో ఏ చెట్టు కిందనో పొలాల కిందనో కూర్చొని చూస్తూ ఉంటారు. అవును సార్. సార్, ఎంతోమంది ఫోన్లో మీ ఫోటో ఒక ఇన్స్పిరేషన్ లాగా పెట్టుకున్నారు. చాలామంది కామెడియన్స్ అవ్వాలి అని సీన్ అన్న ఫోటోలు పెట్టుకున్నారు చాలామంది. కానీ సీన్ అన్న ఫోన్లో ఎవరి ఫోటో ఇన్స్పిరేషన్గా మీరు పెట్టుకున్నారు? ఎవరి ఫోటో చాలా ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు ఆ ఫోటో చూడడం అట్లా ఇన్స్పిరేషన్గా కాదు, కానీ ఫ్యామిలీ పిల్లలు ఎవరియో పెట్టుకుంటూ ఉంటాం. ఫోన్ రాకముందు నేను ఇన్స్పిరేషన్గా నా సైకిల్ మీద చార్లీ చాంప్లిన్ బొమ్మ వేయించుకున్నాను. అప్పట్లో సెల్ ఫోన్ లేదు, అప్పుడు వేసుకున్నా కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ లోన అలాగే ఉంది. ఫోన్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా టక్మన్ ఓపెన్ చేయగానే మా అమ్మాయి నవ్వుతాం, ఇట్లా ఉంటుంది అనమాట చూసి పక్కన. సో చార్లీ చాప్లిన్ ఇట్ ఇస్ లవ్లీ, వెరీ నైస్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మాయా పేటిక సార్. మీ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చెప్తుంటే ఇంకా ఎక్సైటెడ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ రమేష్ గారు, మొదటిసారి మనం గతంలో చేసిన దానికన్నా ఇప్పుడు చూపించిన ఈ క్యారెక్టర్ నాలో ఒక హిజ్రాన్ చూశారు మీరు, చాలా సంతోషంగా ఉంది నాకు. నిజంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నాది, చాలా సంతోషం. ఒక్కోసారి అవకాశాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు శరత్ గారు, మంచి డబ్బులు ఇచ్చారు. మా డిఓపి గారు సురేష్ గారు బాగా చూపించారు మమ్మల్ని. మా కోతి నన్ను కరవటం, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవటం, గతంలో ఉన్నవి కూడా అన్నీ పోవటం, అంటే మంచి జరిగిందని చెప్తున్నాను. అంతే తప్పితే ఏం లేదు. సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, మేము మాత్రం వెయిటింగ్ అనమాట. ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు సార్ సార్ సార్, డబ్బింగ్ అప్పుడు చూసి ఆగట్లేదు. ఓ మంచి ప్రోడక్ట్ తీసాం, మీ దగ్గరికి త్వరలోనే దీన్ని తీసుకొని వస్తున్నారు, ఆశీర్వదించండి. బాగా ఎంజాయ్ చేస్తారు, సెల్ ఫోన్లో ఉందని ఫోన్లో చూడటానికి ట్రై చేయకండి, ఫోన్ మీదే సినిమా ఇది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సీన్ అన్న, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఏంటన్న ఇతని పరిస్థితి? హీరో కదా సినిమాకి, హీరో కదా. మనోడిని చూడకండి అన్న, ఫోన్ చూడండి, అప్పుడు నమ్మకం వేస్తుంది. ఓకే, నాకు కూడా మనోడిని చూడగానే నమ్మకం పోయింది, కానీ ఫోన్ హీరో అనగానే నమ్మకం వచ్చింది. నెక్స్ట్ కార్పెట్ అని తీస్తున్నారు వీళ్ళే. కార్పెట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సార్ ఏదో అయింది సార్, వెనకాల ఇది లేచింది. అయ్యో పాపం, మీ కష్టం ఎవరికి రావద్దు సార్. బట్ యా, ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ రివీల్ అయిపోయాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆహా, సీన్ గారు వెళ్ళి అనసూయ గారు కాలు మొక్కడం, ఆహా లవ్లీ, వాట్ అ సైట్. ఆల్రైట్, సో మూవింగ్ అహెడ్, ఇప్పుడు మాయాపేటిక వీడియో క్లిప్స్ ఒకటి రెడీగా ఉంది అండ్ వీ రిక్వెస్ట్ ఆ చీఫ్